పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తున్వా బెలూచిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరు సంఘటనలో పన్నెండు మందిని చంపారు వీళ్ళందరూ హఫీజ్ సయ్యద్ అనుచరులు హఫీజ్ సయ్యద్ తరఫున స్లీపర్ సెల్స్గా ఉంటూ ఇండియాకు వచ్చి యాక్టివిటీ చేసి ఆ పైన దుర్మార్గాలు చేసేటటువంటి రాక్షసులు అన్నటువంటి ప్రచారం అయితే ఉంది అట్లాంటి వాళ్ళు పన్నెండు మంది తాజాగా ప్రాణాలు కోల్పోయారు కొందరు హఫీజ్ సయ్యద్తో సన్నిహితంగా ఉండేవాళ్ళు సనామత్ ఖాన్ అండ్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ సిటీడీకి చెందినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ పాకిస్తాన్లోని మియాన్ లాల్ పోలీస్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని పురుషులు చంపే గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు పాకిస్తాన్కి ఒక భారీ నష్టం ఒక డిఎస్పీ మరియు ఇద్దరు పోలీసులు కూడా చనిపోయారు అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అర్థం కాబట్టి నిన్ననే వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు కదా గార్డియన్ వాళ్ళు భారతదేశం అక్కడ రా ఆపరేషన్స్ చేస్తుంది ఇది పాకిస్తాన్ కూడా ధృవీకరించింది ఈ మధ్యన ఆగిపోయింది ఎందుకయ్య అంటే ఏదైతే కలిస్తానీ నేత నిజ్జర్ని చంపినటువంటి నేపథ్యంలో అలాగే పన్నుని చంపడానికి భారత్ స్కెచ్ చేసిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భయపడి ఈ మధ్యకాలంలో ఆపింది ఇంతకుముందు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా ఇరవై మందిని చంపిందని బట్ ఆ మా ఆ ముక్క హైలైట్ అయిన తర్వాత వాడేమో సైద్ సైద్గాడేమో విషాహారం తిని చావు బతుకుల మధ్యన ఆసుపత్రిలో ఉండటం మరొక వైపున పన్నెండు మంది తాజాగా ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటి చర్చనీయాంశం అవుతుంది